ఓ అరుణ కిరణం రాలిపోయింది. పోరుబాటుపై తిరుగులేని ముద్ర వేసిన కామ్రేడ్ కన్నుమూశారు. పీడిత తాడిత అణగారిన వర్గాల వైపు నిలబడి వారి గొంతుకై ఎలుగెత్తిన వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత నెల 19న ఆయన న్యూమోనియాతో బాధపడుతూ ఎయిమ్స్ లో చేరారు. ఛాతి భాగంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎమర్జెన్సీ సమయంలో కీలక పాత్ర పోషించారు యెచూరి. జేఎన్యూలో విద్యార్థిగా ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యారు. 1977 1978లో 3 సార్లు జేఎన్యూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత జాయింట్ సెక్రటరీగా యెచూరి ఎన్నికయ్యారు. 1984లో సిపిఐఎం కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 2005 జూలైలో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సీతారాం యెచూరి. వెస్ట్ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాట్లలో యెచూరి కీలక పాత్ర పోషించారు. నేపాల్లో నూతన రాజ్యాంగ నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. జేఎన్యూలో చదువుతున్నప్పుడే సీతారాం యెచూరి సిపిఎం స్టూడెంట్స్ వింగ్ ఎస్ఎఫ్ఐలో పనిచేశాడు. 3 సార్లు జేఎన్యూ విద్యార్థి సంఘ నేతగా ఎన్నికయ్యారు. మరో వామపక్ష నేత ప్రకాష్ కరాత్తో కలిసి జేఎన్యూను వామపక్షాలకు కంచుకోటగా మార్చారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా సేవలందించారు. ఎమర్జెన్సీ రావడంతో పూర్తి స్థాయిలో ఉద్యమాల వైపు వెళ్లారు. అరెస్ట్ అయ్యారు. కొన్నాళ్ళు అజ్ఞాత జీవితాన్ని గడిపారు. తెలుగుతో పాటు తమిళం, బెంగాలీ, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడే సీతారాం యెచూరి సిపిఎంలో అంచెలంచెలుగా అనేక పదవులను చేపట్టి ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. విద్యార్థి నేతగా ఉన్న యెచూరి ప్రతిభా పాఠవాళ్లను గుర్తించిన సిపిఎం అధిష్టానం 1984లో ఆయన్ను కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించింది. 1995లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన సిపిఎం 21వ మహాసభలో ఆయన పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఎలాంటి గ్రామీణ నేపథ్యం లేకుండా హైదరాబాద్, ఢిల్లీ వంటి పట్టణ ప్రాంతాల్లో పెరిగిన సీతారాం యెచూరి పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదగడం విశేషం. సీతారాం యెచూరి అంటేనే ప్రత్యన్మాయ రాజకీయాలు గుర్తుకొచ్చేంతగా ఆయన తనదైన ముద్ర వేశారు. తా పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మొండిగా కాకుండా సమయాన్ని, సందర్భాన్ని బట్టి వ్యవహరించడం, అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నించడం ఆయన పంధ. అందుకే పలుమార్లు ఆయన దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించగలిగారు. యునైటెడ్ ఫ్రంట్ నిర్మాణంలో దేవెగౌడ, ఐకే గుజరాల్ ప్రభుత్వాల హయాంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. యునైటెడ్ ఫ్రంట్ కనీస ఉమ్మడి కార్యక్రమ రచనలో ఆయన పాలు పంచుకున్నారు. ఇక 2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులోనూ యెచూరి పాత్ర ఉంది. అయితే అణు ఒప్పందం విషయంలో కాంగ్రెస్తో విభేదాలు రావడంతో సిపిఎం ఆ కూటమి నుంచి వైదొలిగింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక యెచూరి బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి కృషి చేశారు. గత ఏడాది ఏర్పడ్డ ఇండియా కూటమి ఏర్పాటులోనూ తనదైన పాత్రను పోషించారు. సీతారాం యెచూరి మృతి పట్ల సంతాపం తెలిపారు సిపిఎం, సిపిఐ నేతలు. యెచూరి మృతి తీరని లోటని వామపక్ష నేతలు తెలిపారు. పరిశోధనల కోసం యెచూరి పార్థివ దేహాన్ని తిరిగి ఎయిమ్స్కి అప్పగిస్తామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తెలిపారు. పెద్ద దిక్కులుగా ఉండే కొంతమంది ముఖ్యమైన నాయకుల్లో సీతారాం యెచూరి గారు ఒకరు. ఈ దేశంలో లౌకిక శక్తులన్నింటినీ ఏకం చేసి
దేశ సమైక్యతని రాజ్యాంగాన్ని రక్షించుకునే కృషిలో అన్ని ప్రతిపక్ష లౌకిక పార్టీలన్నింటినీ ఒక చోట చేరడంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించిన వ్యక్తి. మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ఫలితాలు పూర్తి సంతృప్తికరంగా పైన సానుకూల వైపు ప్రయాణం చేయడంలో వాటన్నింటిలో ముఖ్య పాత్ర నిర్వహించారు. అటువంటి గొప్ప రాజకీయ నీతిజ్ఞుడు, ఒక సైద్ధాంతికవేత్త, అందరితోటి మంచిగా ఉండి అన్ని సమస్యల్ని తన సమస్యలుగా భావించే వ్యక్తి మన నుంచి దూరమయ్యారు. తెలుగు రాష్ట్రాలకు కూడా ఆయన ఎంతో వెళ్ళని సేవ చేశారు. తెలుగు జోహార్ కమ్యూనిస్ట్ సీతారాం యేచూరి. సీతారాం యేచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు. ఆయన స్పష్టమైనటువంటి భాష తెలుగు, ఇంగ్లీషుతో పాటు దాదాపు 8 భాషల్లో ఆదిత్యని ఉపన్యాసించేవాడు. విద్యా ఉద్దేశించి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక్కడ సిపిఎంలో క్రియాశీల పాత్ర వహించాడు.